అసలు సో బేసిక్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లు రాగానే వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, అంటే ఆల్మోస్ట్ చాలా మందికి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి తెలంగాణ వీళ్ళందరికీ నబీల్ భయ్య పరిచయం, బట్ వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి కానీ సోషల్ మీడియాకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి కొంచెం తెలియదు. సో వాళ్ళ కోసం అసలు నబీల్ భయ్య అంటే ఎవరు, సో ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ మీ బ్రదర్స్ ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి, కొంచెం ఆ డీటెయిల్స్. ఓకే, మేము వచ్చేసి ముగ్గురు బ్రదర్స్. ఓకే, మా పెద్దన్నే వచ్చేసి సౌదీలో ఉంటాడు. ఓకే, ఆయన పేరు, ఆయన పేరు తంజీల్. తంజీల్, ఎస్. ఓకే, ఆర్కిటెక్ట్. ఓకే, సౌదీలో ఉన్నాడు. సౌదీ. నేను మొహమ్మద్ షర్జీల్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, బట్ 2016 or 2017 నుంచి యూట్యూబ్ లో నబీల్ తోనే చేస్తున్నాను నేను వీడియోస్. అండ్ నబీల్ పేరు వచ్చేసి నబీల్ ఆఫ్రిది. ఆ ముగ్గురి పేర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అవును, లాస్ట్ లాస్ట్ లో ఈల్ ఉంటది, బట్ దాని తర్వాత పేరు కొంచెం డిఫరెంట్ ఉంటది. అండ్ మా ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండే, తన పేరు మొహమ్మద్ షౌకత్ అలీ. తను 2021 లో కోవిడ్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయింది అన్న. అది మా మమ్మీ పేరు వచ్చేసి నజ్మా నుస్రత్. తను హౌస్ వైఫ్. ఇక మా ఖాన్దాన్ గురించి చెప్పాలంటే మస్తున్నారన్న. మా డాడీ వాళ్ళు 4 brothers అండ్ సిస్టర్స్ వచ్చేసి 7 members. క్రికెట్ టీం ఉన్నది వాళ్ళది మొత్తం, క్రికెట్ టీం అన్నమాట. సో పెద్ద ఫ్యామిలీ. అవునన్న, చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు ఈ సిట్యువేషన్లో ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ నుంచి రోజు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే మనోడు పోయిండు, చాలా బాగా ఆడుతుండు, ఖచ్చితంగా గెలవాలి రావాడు, ఖచ్చితంగా గెలవాలి, నేను నా ఆఫీస్లో చెప్తున్నా, నేను నా ఆఫీస్లో చెప్తున్నా అని మా మామయ్యలు, మా బావలు, మా ఏమంటారు మా అత్త వాళ్ళ హస్బెండ్ వేరే మామయ్యలు అందరూ ఫోన్లు చేసుకుంటూ చెప్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది అన్న. సూపర్ సూపర్. ఫుల్ అంటే ఇప్పుడు మొత్తం ఖాందర్ మొత్తం ఖుషి ఎక్కువగా. ఓకే, ఖుషి అవుతున్నారు అన్నమాట. అంటే సో బేసిక్గా కింద నేను చూశాను, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నబీల్ భయ్య హోమ్ లోకి ఎంటర్ అవగానే ఒక బండి ఉంది హయాబుసా. సో వరంగల్ లోనే వన్ అండ్ ఓన్లీ పీస్ అన్నారు. సో మొత్తం అన్న చేయించుకోవటం ఇన్ని కలిపి 25 lakhs అన్నారు. సో అంటే బండే 25 lakhs ఉంటే నబీల్ బ్రోకున్న ఆస్తులు ఇవన్నీ ఎంతలా ఉంటాయని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ నడుస్తుంది. సో దానికి అన్ని మొత్తం ఫేక్ ముచ్చట్లన్న. ఎందుకంటే నబీల్కి ఎంత ఉందో, నాకెంత ఉందో మనకే తెలియదు అసలు. అంటే ఏం లేదన్న, యాక్చువల్లీ చెప్పుకోవాలంటే మొత్తం పబ్లిక్ లో మెయిన్ థింగ్ ఏంటంటే అన్న, నబీల్ వ్లాగ్స్ చేస్తాడు. ఇప్పుడు వ్లాగ్స్ చేసే వాళ్ళ లైఫ్ ఎట్లా అంటే, ఏం దాచిపెట్టడు ఏమి ఉండదు. అవును, వాడు ఈఎంఐ కట్టినా వ్లాగ్ లో చెప్పేస్తాడు. అవును, ఎవడైనా కానివ్వండి వ్లాగ్ చేసే వాళ్ళు, ఈఎంఐ కట్టినా, ఏం పే చేసినా, ఏమైనా ఆర్డర్ వచ్చినా ఇంటికి, అవన్నీ మనం వ్లాగ్ లో చూపెట్టుకుంటూ ఉంటాం. సో నబీల్ లైఫ్ స్టైల్ ఎట్లుంటది, నబీల్ నబీల్కి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అవన్నీ పబ్లిక్కి తెలుసు ఆల్రెడీ. అండ్ నేను మీ ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, నబీల్కి ఉన్నది ఒక హయాబుసా బైక్, ఒక వర్ణా కార్, అండ్ ఇది ఈ ఇల్లు. ఈ ఇల్లు వచ్చేసి మా తాత ఇచ్చిన ల్యాండ్, మా డాడీ కట్టిన ఇల్లు, మేము ఉంటున్నాం, మేము కాపాడుకుంటున్నాం అంతే. ఓకే, అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి నబీల్ బ్రో మైండ్ సెట్ కానీ ఎవరితోని మిస్బిహేవ్ చేయడు, ఎవరితోని గొడవలు పెట్టుకోడు, బ్యాక్ స్టాబింగ్ చేసే అలవాటు లేదు, చాలా జెన్యున్ ఉంటాడు. ఇప్పుడు హౌస్ లో ఎట్లుంటున్నాడో అందరితోని అట్లనే ఉంటాడన్న. ఎవరైనా బాధపడ్డారు అంటే, కొన్ని సిట్యువేషన్స్ లో ఎవరైనా కానివ్వండి, యాజ్ ఎ హ్యూమన్ ఏదో ఒక సిట్యువేషన్ లో కొంచెం కోపం అట్లా వస్తుంది కదన్న. తప్పదు, ఎప్పుడో మాట తప్పినప్పుడు ఏం చేస్తాడు, విత్ ఇన్ మినిట్స్ మళ్ళీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఓదార్పి, అంటే సారీ భయ్, నేను కావాలని చెప్పలేదు, ఏదో బీబీఐ అట్లా చెప్పేసుకున్నా అని చెప్పేస్తాడు. ఎవరిని బాధ పెట్టాడు, చాలా మంచోడు అన్న. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నబీల్ భయ్య చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు అని ఏమీ లేదు. ఆయన లైఫ్ సాఫీగానే ఉంది, బట్ ఈ స్టేజ్కి రాటే కష్టపడ్డాడు. బిగ్ బాస్కి వెళ్తాకి వీడియోస్ చేయటే కష్టపడేవాడు, చాలా చాలా కష్టపడ్డాడు. ఓకే, అంటే మీరు చెప్పింది కరెక్ట్ అన్న. యాజ్ ఏ హ్యూమన్ అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇల్లు ఉండదు, ఆర్ ఫాదర్ ఉండరు చిన్నప్పటి నుంచే, మదర్ ఒక్కరే ఉంటారు, సో బాధ్యతలు అన్నీ వచ్చేస్తాయి. అలాంటిది మాకు కలగనివ్వలే అన్నాం. అంటే మా డాడీ ఉండే 2021 వరకు మా డాడీయే మేనేజ్ చేసాను అన్న, మొత్తం ఇల్లు అండ్ ఆల్, ఏ ఖర్చులైనా ఏమైనా డాడీయే మేనేజ్ చేసేది, మా ఎవరిని ఇబ్బంది పెట్టకపోయేది. అండ్ సెకండ్ వచ్చేసి మా పెద్దన్న ఉండడం మాకు చాలా లక్ అన్న. మా పెద్దన్న కూడా మా కోసం చాలా చేసిండు,
ఇప్పుడు ఈ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ మా అన్నయ్య కట్టించిండు, కింద గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ కట్టించిండు. సో మా ఇద్దరికి అంత ప్రాబ్లం రాలేదు, లైఫ్ కొంచెం సాఫ్ట్గా ఉండేది. అండ్ 10th అయిపోయినాక మనోడికి కెమెరా కావాలి, సో డాడీకి అడిగిండు నేను యాక్టింగ్ చేస్తా, నేను ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాను, నేను హీరో అవుతా అది ఇదని గొడవలు పడి చేస్తే డాడీ కెమెరా కొనిచ్చిండు, కెనాన్ 700D ఫస్ట్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్న జర్నీ. అప్పుడు 1 or 2 వీడియోస్ చేసిండు ఒక ఫ్రెండ్తో ఒకడే, అప్పుడు చేసిండు, ఎడిట్ చేసి అప్లోడ్ చేసిండు. అప్పుడు ఎంతో 15 views 100 views ఏమో వచ్చినాయి వాట్సాప్లో, మనం స్టేటస్ పెడితే ఆర్ ఫార్వర్డ్ చేస్తాము. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక టీం ఫామ్ అయిందన్న, 3-4 members అయినరు. అట్లనే ఒక 8 members అయినరు టీం. అప్పుడు వీడియోస్ చేసి కష్టపడి ఒక 5,000 subscribers వచ్చిందన్న మెల్లమెల్లగా. దాని తర్వాత ఇంకో 1-2 years కష్టపడితే 1 lakh subscribers అయినరు, సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిందన్న జర్నీ, పికప్ కొట్టింది. ఇప్పుడు ఇవాళ 1.6 million సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న. ఏంటంటే పబ్లిక్కి మన కంటెంట్ నచ్చుతుందన్న, మనం డిఫరెంట్గా రాస్తాం, రిలేట్ చేసుకునే కంటెంట్ రాస్తాం అండ్ న్యాచురల్ కాన్సెప్ట్స్ తీసుకుని వస్తాం మేము. అంటే ఏదో జరిగింది అది ఇటు పోయింది కథలు అన్నీ చేయమన్నట్లు. ఓకే, సో చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు బ్రదర్స్తో కంపేర్ చేసుకుంటే నబీల్ భయ్య కొంచెం డిఫరెంట్గానే థింక్ చేసేవాడు. అవును. ఓకే, అంటే ఎక్కువ యాక్టింగ్, అవును, సో ఎంటర్టైన్మెంట్, సో ఇలా ఉండేది అనమాట. ఆ నాన్నగారు కెమెరా కొనిచ్చిన తర్వాత వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు కదా, స్టార్ట్ చేశాడు అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు. అవును. సో ఆ యూట్యూబ్ లో నబీల్ భయ్యకు వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ గానీ లేకపోతే ఫస్ట్ ఇన్కమ్ గానీ ఎంత, అదే మనకు గుర్తుందా దాంతో ఏం చేశారు? ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి $100 ఫస్ట్ అయితే డిఫాల్ట్ అది ఉంటది కదా సెట్టింగ్ చేశారు, సో మనకు $100 వచ్చేసింది. దాని తర్వాత ఎంత వచ్చిందో నాకు అంత ఐడియా లేదు, బట్ ఫస్ట్ పేమెంట్ తో ఏం చేసిండ్రో నేను అది చెప్తాను మీకు. ఫస్ట్ కెమెరా ఉండే మన దగ్గర అండ్ దాని తర్వాత మనం వచ్చేసి లైట్స్ కొన్నాం, స్టిక్ లైట్స్ అండ్ ఇలాంటి లైట్స్ కొన్నాం, ఎక్విప్మెంట్ కొన్నాం. మాక్సిమం వచ్చిన యూట్యూబ్ రెవెన్యూ నుంచి మనం ఎక్విప్మెంటే కొన్నాం అన్న. ఇవాళ మన దగ్గర FX3 ఉంది అంటే యూట్యూబ్ ఇన్కమ్ నుంచే ఉందన్న. ఓకే, అండ్ నబీల్కి కూడా డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయన్న డబ్బులు రావడం కోసం. యూట్యూబ్లో వరంగల్ డైరీస్ ఉంది, నబీల్ ఆఫ్రిది వ్లాగ్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం, వేరే ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్న. సో 4-5 sources ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో అంటే మామూలుగా నబీల్ భయ్య లైఫ్లో స్ట్రగుల్స్ కానీ లేకపోతే ఎవరి వల్ల అయినా మోసపోవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి ఆయన లైఫ్లో? మోసపోవడం అయితే లేదు, బట్ స్ట్రగుల్స్ అయితే చాలా ఉన్నాయి అన్న, అప్స్ అండ్ డౌన్స్. మనోనికి ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది, చెయ్యి ఇరిగి, రైట్ హ్యాండ్ మెయిన్ ఎడిటింగ్ చేసే చెయ్యి, ఎడిట్ కూడా బాగా చేసేది మనోడు. సో ఆ చెయ్యి విరగడం వల్ల కొన్ని డేస్ వీడియోస్ చేయకపోవడం ఆర్ ఎడిట్ చేయకపోవడం అది కొన్ని ఫేస్ చేసిండు. అండ్ ఉన్నాయన్న చాలా, ఇప్పుడు పాజిటివ్ ఎంతైతే చెప్పుకుంటున్నామో నెగిటివ్ అంత ఉన్నాయి, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మనకు.